పకోడి గళ్ళ సలహాలు తన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా అని మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి కొడాలని తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజాగా ఉపాసన గారు వార్నింగ్ ఇచ్చినట్లుగా రకరకాల వార్తలు సోషల్ మీడియా వేదిక సర్క్యులేట్ అవుతున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమా 200వ రోజు వేడుకలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై చిరంజీవి గారు పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. చిరంజీవి గారిపై అధికార వైసీపీ పార్టీ నేతలు చాలా తీవ్రమైన స్థాయిలోనే మాటల దాడి చేస్తున్నారు. చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రతి దాడిగా వైసీపీ నేతలు వెంటనే ఎదురుదాడి మొదలెట్టిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి గారి వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీలో చాలా మంది పకోడిగాళ్లు ఉన్నారు అంటూ పరోక్షంగా చిరంజీవి గారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కొందరు పకోడిగాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో వాళ్ళు మాకు సలహా ఇస్తున్నారు, ఈ పకోడిగాళ్లు ఉచిత సలహాలు తన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా అంటూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు కొడాల నాని. మనకి రాజకీయాలు ఎందుకు, మనం డాన్స్ ఫైట్స్ యాక్షన్ చూసుకుందాం అని చెప్పుకోవచ్చు కదా అంటూ మెగాస్టార్ చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు కొడాల నాని. కొడాల నానికి తోడు పేర్ని నాని కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను కూడా చిరంజీవి ఫ్యాన్నే అని ఒకప్పుడు దండలు కూడా వేశానని చెప్పుకొచ్చాడు. తాజాగా చిరంజీవి గారిపై వైసీపీ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలపై ఉపాసన గారు స్పందించారట. అంతేకాకుండా వారికి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారట. చిరంజీవి గారిని ఏమైనా అనే హక్కు ఆయన అభిమానులకు ఫ్యామిలీకి మాత్రమే ఉంది. ఉపాసన చిరంజీవిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన వారిని ఉద్దేశిస్తూ ఆయన సైలెంట్ గా ఉంటేనే ఇన్ని వేల మంది అభిమానులు ఆయన వెంట ఉన్నారు, ఆయన కనుక గట్టిగా మాట్లాడితే ఏమవుతుందో వాళ్ళకి తెలియదు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని ఇండైరెక్ట్ గా నేతలకు వార్నింగ్ ఇచ్చారట. మరోసారి మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంటూ చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడిన వారికి హెచ్చరించారట ఉపాసన గారు.